పవన్ కళ్యాణ్ను ఫుట్బాల్ ఆడేసిన చంద్రబాబు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి టీడీపీని టార్గెట్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు గురువారం పార్టీ ఎంపీలు సమన్వయ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆరోపణలు అర్ధరహితమన్నారు. 2013 నివేదిక ఆధారంగా ఏపీని అవినీతి రాష్ట్రం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇతరుల కుట్రలో పవన్ కళ్యాణ్ పావుగా మారడం బాధాకరంగా ఉందని అన్నారు. లాలూజీ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ తోడ్పాటు ఇవ్వడం దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని తప్పుదోవ పట్టించేలా పవన్ కళ్యాణ్ వ్యవహరించారని, సంబంధం లేని విషయాలపై టీడీపీని విమర్శించడం ఏమిటని చంద్రబాబు నిలదీశారు. తెర వెనుక కొందరు పవన్ కళ్యాణ్తో నాటకం ఆడిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన తరుణమని, ఇలాంటి సమయంలో విమర్శలు చేయడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వమే అన్యాయం చేసిందని ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు మహాకుట్ర జరుగుతోందని, ఆ పథక రచనలో చాలామంది పెద్దలు ఉన్నారని అన్నారు. ఎన్నో కుట్రలను టీడీపీ సమర్థంగా ఎదుర్కొందని, ప్రత్యర్థుల కుట్రలను ప్రజలే తిరస్కరిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీకి ప్రజలే రక్షకపోటులని, పార్టీని రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకుంటారని, లాలూచీ రాజకీయాలను ప్రజలు ఎట్టి పరిస్థితులను సహించరని అన్నారు. టీడీపీపై కుట్రలను ప్రజలు తిప్పికొడతారని చంద్రబాబు చెప్పారు. టీడీపీని బలహీనపరిస్తే ఎవరికి లాభమని, ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఎవరికి ప్రయోజనమని అన్నారు. ఈ విమర్శల వల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అంటూ, రాష్ట్రానికి న్యాయం చేయాలని తాను కేంద్రాన్ని కోరితే మళ్లీ తననే ఎదురు తిరిగి విమర్శించడమా అని చంద్రబాబు మండిపడ్డారు. నిన్నటిదాకా జగన్ విజయసాయిరెడ్డితో డ్రామా ఆడించారని, అది వికటించేసరికి ఇప్పుడు కొత్త డ్రామా ప్రారంభించారని, తమిళనాడు తరహా డ్రామాలు ఇక్కడ నడవని అన్నారు. ఈ నాటకాల స్క్రిప్టులు ఎక్కడి నుంచి వచ్చాయో అందరికీ తెలిసిందేనని అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాతం మోపామని, స్మగ్లింగ్ను నియంత్రించామని అన్నారు. దీనిపై జాతీయంగా అంతర్జాతీయంగా తనపై మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదులు పంపారని చంద్రబాబు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న తనను అరెస్ట్ చేయాలని కొందరు చూశారని, అలాంటిది ఎర్రచందనంపై పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. అలాగే ఫాతిమా కాలేజీ విద్యార్థులకు ఏమీ చేయలేదనడం పచ్చి అబద్ధంగా చంద్రబాబు పేర్కొన్నారు.